చిత్తూరు డైరీని పునర్ధరిస్తానని పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీని నేను నెరవేర్చిన సీఎం వైఎస్ జగన్ కు కృతజ్ఞతలు. చిత్తూరు జిల్లాకు పట్టిన శని చంద్రబాబు ఆయన కారణంగానే డైరీ నష్టాల బాట పట్టి మూతపడింది. ఒకప్పుడు మూతపడిన విజయ డైరీని 20 సంవత్సరాల తర్వాత మన ప్రియతమ ముఖ్యమంత్రి ఆనాడు ప్రజా సంకల్ప పాదయాత్రలో మన పెద్దలు రామచంద్రారెడ్డి గారు వివరించడం జరిగింది. ఆ కోరిక మేరకు చిత్తూరు పాల డైరీని ఈ రోజు ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా షుగర్ ఫ్యాక్టరీ కూడా చేయడం జరిగింది. షుగర్ ఫ్యాక్టరీ ఎంప్లాయీస్ కు 32 కోట్ల రూపాయలు ఉంటాయి విడుదల చేయడం కూడా జరిగింది. అదేవిధంగా ఈరోజు ఈ పాల డైరీలో పనిచేస్తున్న 104 మంది కార్మికులకు కూడా ఈరోజు అన్న వాళ్ళకు కూడా జీతభత్యాలు ఇవ్వాలనే చూడండి. నేను అన్నను సవినయంగా కోరుకుంటూ నంబర్ 1గా ఉన్న అముల్ డైరీని చిత్తూరు నగరంలో ప్రారంభ శంకుస్థాపనకు విచ్చేయడం నగరం చేసుకున్న మహాభాగ్యం. 1969 చిత్తూరు డైరీ దేశంలోనే కీర్తి ప్రతిష్టలు సంపాదించే అంత సంస్థను తన సొంత లాభం కోసం గత టీడీపీ ప్రభుత్వ పాలనలో ఆనాటి ముఖ్యమంత్రి మన చిత్తూరు జిల్లా వాసి చంద్రబాబు నాయుడు కుయుక్తులతో పన్నాగం పన్ని డైరీని సర్వనాశనం చేసి అప్పటి డైరీ చైర్మన్ అతని బినామీ దొరబాబు నాయుడు చాలా బాటలో డైరీని నడిపించి 2022 సంవత్సరంలో మోయించిన మూర్ఖుడు మన జిల్లాకు పట్టిన శని చరిత్రహీనుడు చంద్రబాబు నాయుడు అని అతను జిల్లాలో పుట్టినందుకు తల దించుకుంటున్నాము. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి భ్రష్టు పట్టించిన పరమ నీచుడుగా చరిత్రలో నిలిచిపోయాడు.